నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నార్త్ రాజపాలెంలో కాలువ కబ్జాకు గురైందని జనసేన నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు కాలువను సందర్శించి అక్కడ నిరసన తెలియజేశారు. అనంతరం జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు బద్దిపూది సుధీర్లు మీడియాతో మాట్లాడారు. ఒకపక్క ప్రజల భూ హక్కులను సందేహంలో పడేస్తూ డ్రోన్లు వందల సంవత్సరాల కిందట డైక్లాట్లు తీసి హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశ్నపై వ్యక్తిగత కక్షలు ఏమీ లేవు కాని నియోజకవర్గంలో మాత్రం అడుగడుగునా భూ కబ్జాలు అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు. ఆక్రమించిన పంట కాలువను తిరిగి ఏర్పాటు చేయకపోతే జనసేన పార్టీ తరపున నిరసన ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రజలందరూ గమనించి అవినీతి దోపిడీ చేసే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, వర్షన్, కేశవ, హేమచంద్ర యాదవ్, కార్తీక్, వర తదితరులు పాల్గొన్నారు. దోచేందుకు కాదేది అనర్హం అనుకున్నారు. రహదారులు వదలలేదు, దారులు వదలలేదు, పంట కలవలు వదలలేరు, ప్రభుత్వ స్థలాలు వదలలేరు, ఏ అయినా కూడా కబ్జాకు గురైపోతున్నాయి. ఈ రోజున మన రాజపాలెం గ్రామంలో గమనించినట్లయితే వందలాది ఎకరాలకు పంట పొలాలకు నీరందించాల్సిన పంట కాలువలను కబ్జా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో దానికి వైసీపీ నాయకుల అండదండలు చూసుకొని ఈ పెత్తందారులు పంట కాలువ అవతల బౌండరీ గీసుకొని ఇదంతా కూడా రియల్ ఎస్టేట్లో కలుపుకొని ఉన్నారు. భౌగోళికంగా పంట కాలువ యొక్క స్థితిని మార్చేస్తున్నారు. పెద్ద కాలువలు కలవాల్సిన ఈ కాలువలన్నీ వెళ్ళి కూడా చిన్న సవిటి కాలువలో కలవాల్సిన పరిస్థితి ఉంది. పైన వందలాది ఎకరాల రైతులు మేము నష్టపోతున్నామని పలే అనేక సార్లు ఇక్కడికి వచ్చినా కూడా భయభ్రాంతులకు గురిచేసి వైసీపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసి తరివేసిన పరిస్థితి. ఇక్కడ చూసినట్టయితే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగనన్న భూ సర్వే పేరిట ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ భూములు కోల్పోవడానికి ఉపయోగిస్తున్న సర్వేలు ఈ పంట కాలువలు కాపాడడానికి, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు దారుల కబ్జాలకు గురి కాకుండా ఉపయోగించలేకుంది. ఎక్కడ పోయినాయి మీ డైక్లాట్లు, ఎక్కడ పోయినాయి మీ డ్రోన్ కెమెరాలు? హక్కుదారుల ప్రమేయం లేకుండా డ్రోన్లు ఎగరేసి ఆ డైక్లాట్లు తీసుకొని మీ స్థలాలు కాదు అని స్పాట్లో నిర్దేశిస్తున్న ఎంఆర్ఓలు అధికారి యంత్రాంగం ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు పంట కాలువ నిర్వీర్యం అవుతుంది, పైన పొలాలకి నీరందవు అని మా జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి గారు ఎంఆర్ఓ కార్యాలయానికి ఏఈ గారిని, ఎస్సీ గారిని, డిఈ గారిని ఎవరిని కలిసినా కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఒక పంట కాలువ యొక్క భౌగోళిక అంశాన్ని మీరు ఎలా మార్పు చేస్తారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. గతంలో పలుమార్లు చెప్పాము, అధికారులు బాగా చదువుకొని ఈ స్థానాలని అనుభవిస్తుంటారు. రానున్న రోజుల్లో మీరు మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి కానీ ఈ కబ్జాదారుల కూరలు విరుక్కొని వైసీపీ పెత్తందారుల ఇబ్బందులకు లోబడి మీరు చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా రాబోయే ప్రభుత్వంలో మీరు జవాబు ఇవ్వాల్సి వస్తుంది. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ రాజ్యాంగాన్ని గౌరవించి అసమానతలకు గురికాకుండా పద్ధతి మానుకోవాలి. ప్రభుత్వ స్థలాలు కాపాడాలి, మన పంట పొలాల కాలువలను కాపాడాలి. నదుల ఒడ్డున, చెరువుల ఒడ్డున, పంట కాలువల మాటున అన్ని రకాలుగా కూడా రియల్ ఎస్టేట్ కబ్జా ఊపందుకుంది. పర్టికులర్గా కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న గారంటే మాకేం వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు. అడుగడుగున భూ కబ్జా ఉంది. జగనన్న భూ సర్వే ఒక పక్క జరుగుతుంటే వైసీపీ పెత్తందారుల బకాసుల సర్వే ఒక పక్క జరుగుతుంది. ఆ స్థలాలు కనపడకూడదు, మట్టి తోలుకోవడం, కాలువలు బూడ్చడం, నదీ పరివాహక ప్రాంతాల్లో చెరువులు బూడ్చేయడం, రియల్ ఎస్టేట్లో మార్చేయడం, ఆ కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓలు ఆ అధికార యంత్రంగా ఎవరైతే ఉన్నారో కూడా వారందరూ కూడా దీనికి బాధ్యులే అవుతారు. ప్రజలందరూ కూడా గమనించాలి. సహజ వనరులను కాపాడడానికి, ప్రజల శ్రేయస్సుని కాంక్షించినటికి, అభివృద్ధి చేయడానికి ఈసారి పవన్ కళ్యాణ్ గారి మాట విని తెలుగుదేశం జనసేన పార్టీలకి మద్దతు ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కాలువలు ఏవైతే కబ్జాకు గురైనాయో వీరన్నిటికి కూడా మేము జనసేన పార్టీ లీగల్ విభాగం తరఫున పోరాడతాం. పంట కాలువలు సక్రమమైన పద్ధతిలో ఉండాలి. ఈ విధంగా ఆక్రమణకు గురిచేసి వాటి డైరెక్షన్ మార్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల దందాన్ని కొనసాగినేమో వైసీపీ పెత్తందారుల అండదండలు ఎవరైతే చూసుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇంకా మిగిలి ఉన్నది 75 రోజులే. ఈ 75 రోజులైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి వీటిపైన చర్యలు తీసుకొని పంట కాలువలు యథావిధిగా ఉండేటట్టు చూడాలనుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. వైఎస్ఆర్సిపి
అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది వీళ్ళ భ్రమ. వాస్తవాలకు వస్తే యువజనుల్ని రోడ్ల మీద వదిలేశారు, శ్రామికుల్ని రైతుల్ని ఆత్మహత్య పాలు చేసే పరిస్థితికి ఈరోజు వాస్తవాలు ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు కోవూరు నియోజకవర్గం కొడవూరు మండలం నార్త్ రాజపాలెం గ్రామంలో ఉన్నాం. నార్త్ రాజపాలెం గ్రామంకు ఆనుకొని ఒక రెండు పంట కాలువలు ఉన్నాయి. ఈ రెండు పంట కాలువల ద్వారా తపాతోపు గ్రామంలో దాదాపు 100 ఎకరాల పంటకి నీళ్లు పోయే పరిస్థితి ఉంది. కానీ గతంలో ఉన్న ఆ పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కారణం ఏంటి అంటే ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు అన్యాయాలకి పాల్పడుతూ ఈరోజు ఈ పంట కాలువలు బూట్ చేసే పరిస్థితికి వచ్చింది. రైతులు మాకు నీళ్లు రావటం లేదు, పంటలు వేసుకోవడానికి మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్తుంటే వ్యక్తిగతంగా ఇక్కడ కొడలూరు మండలంలో వైసీపీ నాయకుల అండదండలతోటి కొన్ని బ్లేడ్ బ్యాచీలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట, కొన్ని చెంచా బ్యాచీలు తిరుగుతూ ఉంటాయి, రౌడీ పోకిరి బ్యాచీలు. ఈ బ్యాచీలు పోయి వాళ్ళ రైతుల్ని బెదిరించి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. జనసేన పార్టీ ద్వారా మేము అడుగుతున్నాం అధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, ఏఈ గారినైతే, కోవూరు ఏఈ గారినైతే గత 12 రోజుల నుంచి ఏఈ గారికి, డిఈ గారికి, ఈఈ గారికి, ఎస్సీ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను, వెళ్ళి కలుస్తున్నాను. ఈ విధంగా పంటకాలు ఒకటి ఉంది, ఈ పంటకాల ద్వారా 100 ఎకరాలకి నీళ్లు పోయే పరిస్థితి ఉంది. కానీ ఆ పంటకాలు బూట్ చేశారు ఈరోజు. ఏ విధంగా మీరు బూడుస్తారు అంటే పంటకాలు ఉండే దశ కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ఒక దశ పెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొమ్ముగా వస్తున్నారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే ఈ రోజుకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఏఈ గారు అయితే ఫోన్లు ఎత్తడం మానేశాడు, ఎందుకు మానేశాడో మాకైతే అర్థం కావట్లేదు. మీరు నిజాయితీగా కానీ మీరు పనిచేస్తుంటే ఈరోజు నా ఫోన్ అయితే ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఏఈ గారు అని చెప్పి నేను జనసేన పార్టీ ద్వారా అడుగుతున్నాను. దయచేసి రైతులు ఆల్రెడీ కోవూరు నియోజకవర్గంలో పూర్తి డెల్టా ప్రాంతం ఇది, కోవూరు నియోజకవర్గంలో రైతులు పంటకి గిట్టుబాటు ధర లేదు, సరైన గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి ధాన్యం ఆరబెట్టుకోవడానికి గోడౌన్ లేవు, ఏమి లేవు, ఏ రోజు పంట కోస్తే ఆ రోజు అమ్ముకునే పరిస్థితి. అధికారులు ఏదైతే రేటు చెప్తారో అంటే దళారులకి పూర్తిగా అవకాశం ఉంది, కానీ రైతులకు పూర్తిగా అవకాశం లేని పరిస్థితి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉంది. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. మేము రైతులకి మంచి చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తారే కానీ రైతులను నట్టేట ముంచేసే పరిస్థితి ఈరోజు ఉంది. ప్రభుత్వ అధికారులకి జనసేన పార్టీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే మీరు మీ పని మీరు చేయండి, లంచాలకు మరిగి రైతులు ఇబ్బంది పాలు చేయొద్దు, దయచేసి చెప్తున్నాము. ఎందుకంటే ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. తప్పకుండా జనసేన పార్టీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే ఇక్కడ నిలబడతారో వాళ్ళని అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇన్ని రోజులు మీరు ప్రజలను అడ్డం పెట్టుకొని సంపాదించిన సంపాదనంతా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు జైలు పాలవుతారు. అధికారులు కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు మీ పని మీరు చేయండి, ఏ వైసీపీ నాయకుల ఒత్తిళ్ళకి మీరు తలగొద్దు. ఎందుకంటే అధికారం, వైసీపీ అధికారం శాశ్వతం కాదు. ఒక 70 రోజుల్లో 75 రోజుల్లో మహా అంటే 2 నెలలు 3 నెలల్లోనే ప్రభుత్వం మారే పరిస్థితి ఉంది. తప్పకుండా మీరు ఏదైతే అన్యాయం చేశారో ప్రజలకి ఆ అన్యాయాన్ని మేము ఖచ్చితంగా మేము చూపిస్తామని చెప్పి ఈరోజు జనసేన పార్టీ ద్వారా తెలుపుకుంటున్నాము. ఈ పంటకాలం ఏదైతే దీని ఈ విధంగా దిశ మార్చి ఈ పంటకాలను కట్టి ఉండాల్సిన దిశను మార్చేసి బూట్ చేశారు. ఈ అధికారులకి మేము చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాము, దయచేసి మీరు చేసిన తప్పును ఒప్పుకొని ఇక్కడ యథావిధిగా రైతులు ఏదైతే 100 ఎకరాలు తపాతోపు పోవాల్సిన 100 ఎకరాలు పంటకు పోవాల్సిన నీళ్లు యథావిధిగా పోతే పోయినట్టు, లేదంటే లీగల్ సెల్ ద్వారా మేము ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి ఈ రైతులకి ఖచ్చితంగా జనసేన పార్టీ ద్వారా మేము మంచి చేకూరుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.